पिता पुत्र परिशुद्धात्म नाममना आमीन। पुनरुत्थानुडैन क्रीस्तु पवित्र नाममुलो मी अंदरिकी शुभ स्वागतं पलुकुतू उन्नानु। ई नवंबर मासमुलो सकल मृतुल स्मरण चेसुकुंटू ओक्कोक्क रोजु उत्तरिंचु स्थलमुलो उन्न आत्मल विमुक्तिके प्रार्थिस्तू ई रोजु 22వ రోజు ధ్యానంశానికి మీ అందరిని ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను। ముందుగా ఎప్పటిలాగానే జరిగిన ఒక యదార్థ గాథను గురించి ధ్యానిద్దాం। సెయింట్ బ్రిజిట్ ఆఫ్ స్వీడన్, ఈమె భక్తి పారవస్యములో ఉంటున్నప్పుడు ఒక దర్శనాన్ని ఒక దృశ్యాన్ని చూసిందంట। అదేంటంటే చనిపోయినటువంటి ఒక సైనికుని ఆత్మ ఏ రీతిగా తీర్పు విధించబడుతుందో। ఒక సైనికుడు చనిపోయాడు, చనిపోయినటువంటి ఆ సైనికుని ఆత్మకు చనిపోయిన వెంటనే తీర్పు తీర్చే క్రమం ఆ చూసే భాగ్యం ఈ సెయింట్ బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ గారికి దొరికిందంట। భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు ఆ సైనికుని ఎలా తీర్పు విధిస్తున్నారో చూడండి। ఆ సైనికుడి యొక్క పాపాల చిట్ట అంత కూడా చూశారంట। ఆ సైనికుడి యొక్క పాపాలకు నిజానికి కళ్ళు మూసుకొని అతన్ని నరకంలోకి తోసేయాలి, నో డౌట్ అతను నరకంలోకి వెళ్ళిపోవాలి, అంతగా పెరిగిపోయింది అతడి పాపాల చిట్ట। కానీ ఆ సైనికుడు రోజు కూడా ప్రతిరోజు కూడా జపమాల జపించేవాడు। ఆ సైనికుడు ప్రతిరోజు ఈ ఆయుధాన్ని తాను పట్టుకున్నటువంటి ఆయుధాలతో పాటు ఈ జపమాల ఆయుధాన్ని పట్టుకొని జపించేవాడని అక్కడ ఉందంట। ప్రియులకు దేవుని బిడ్డలారా, పుణిత డామినిక్ గారు మరియ తల్లి పుణిత డామినిక్ గారికి ఇచ్చినటువంటి వాగ్దానం, జపమాల చెప్పేవారెవ్వరు ఖండింపబడరు, ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా జపమాల చెప్పే వాళ్ళెవ్వరూ ఖండింపబడరు। డామినిక్ గారి కాలంలో ఒక వ్యక్తిని 15,000 దయ్యాలు ఆవరించాయంటండి, 15,000 దయ్యాలు। కానీ రోజరీ చెప్తున్న ఆ వ్యక్తిని ఒకటి కాదు రెండు కాదు 15,000 దయ్యాలు కూడగట్టుకొని వచ్చిన ఆ వ్యక్తిని ఏమీ చేయలేదంట, ఎందుకంటే అతని చేతిలో ఈ ఆయుధం ఉంది కాబట్టి। అయితే ఆ సైనికుడు జపమాల చెప్తున్నాడు, పాపాలు ఎన్నో ఉన్నాయి, పాపాలకి నరకంలోకే తోసివేయబడాలి కదా, కానీ అతన్ని నరకంలోకి తోయబడకుండా రక్షించింది ఏంటి? జపమాలతో పాటు ఆ సైనికుడు ఏం చేశాడో చూడండి। చనిపోక ముందు పాప సంకీర్తనం చేశాడంట। పాప సంకీర్తనము చేసినా సరైనటువంటి పాప పరిహార క్రియలు చేసే టైం లేకనే మరణించాడు, అందుకే ఉత్తరించు స్థలములో ఉన్నాడు। ఉత్తరించు స్థలములో అట్టడుగు భాగంలో ఉన్నాడంటండి, క్రింద భాగంలో అంటే అద్దాడితే ఇంకా నరకమే। అయితే మరియ తల్లి ప్రార్థన వలన తాను ప్రతిదినము జపించే ఆ జపమాల ప్రార్థన ఫలితమున అట్టడుగు ప్రాంతంలో ఉన్నవాడు క్రమక్రమంగా ఉత్తరించు స్థలపు పైభాగానికి చేరుకున్నాడంట। అయితే ఈ దర్శనమంతా చూస్తున్నటువంటి సెయింట్ బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ గారికి ఈ సైనికుడు అటుగా చూస్తూ ఆమెకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, విన్నపం, అమ్మా నాకు ఏ విధంగా అయితే తీర్పు విధింపబడిందో, ఒకప్పుడు ఎలాగైతే నేను ఉత్తరించు స్థలపు అట్టడుగు భాగంలో ఉన్నానో, మా అమ్మ మరియ తల్లి ప్రార్థన సహాయములో ఈ జపమాల సహాయంతో నేను అలా అలా అంచెలంచెలుగా పైకొచ్చాను కదా, నాకు మీరు ఒక సహాయం చేయండి, దయచేసి ఈ ఉత్తరించు స్థలములో నుండి నేను విడుదల పొందడం కోసం నా కోసం మీరు ప్రార్థించండి, వీలైతే పూజలు సమర్పించండి। ముఖ్యంగా ఆ సైనికుడు సెయింట్ బ్రిజిత్ గారిని కోరుకున్నది ఏంటో తెలుసా, నా కోసం ప్రార్థనలు చేయండి, పూజలు అర్పించండి, మీరు దివ్య సప్రసాదాన్ని భక్తితో లోకునే ఆ సమయంలో ఈ పాపాత్ముణ్ణి ఈ దీనిని యొక్క ఆత్మను తలంచి భక్తితో మీరు దివ్య సప్రసాదం లోకొనండి అని చెప్పాడంటండి। ఈ సైనికుడి యొక్క రిక్వెస్ట్ మీకు అర్థమైందా అండి? ఏం కోరుతున్నాడు? మీరు పూజలో పాల్గొనేటప్పుడు దివ్య సప్రసాదం లోకుంటారే, ఆ దివ్య సప్రసాదాన్ని లోకునే క్షణంలో ఎంత భక్తితో మేర మర్యాదలతో సప్రసాదాన్ని స్వీకరిస్తామో ఆ భక్తి వలన కూడా
ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలు విడుదల పొందుతాయని ఈ సైనికుడు కోరుకున్నాడంటండి. అలానే సెయింట్ బ్రిజిత్ ఆఫ్ స్వీడన్ గారు చేశారు. ఆ ఉత్తరించు స్థలంలో ఉన్న ఈ సైనికుని ఆత్మను తలంచుకొని తాను ఈసారి సప్రసాదములోకునే సమయంలో భక్తిగా, దేవా ఈ నా భక్తి ఆ ఆత్మ విడుదల కోసం అర్పిస్తున్నానని అనుకొని, ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి, అలా అనుకొని స్వీకరించింది. ఈ భక్తి క్రియ ద్వారా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆ సైనికుని ఆత్మ విడుదల పొందిందంట ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి దివ్య సప్రసాదము తీసుకున్న ప్రతిసారి వీ గెట్ యునైటెడ్ విత్ జీసస్, క్రీస్తుతో ఏకమై మమేకమై ఐక్యమై మనం జీవిస్తామండి. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ వేర్ వి గెట్ యునైటెడ్ విత్ జీసస్. అంచేత దివ్య సప్రసాదాన్ని స్వీకరించే క్రమంలో ఏదో ఏమరపాటుగా, అలవాటుగా, లేదా దిక్కులు చూస్తూ, ఏదో కంగారు కంగారుగా, త్వర త్వరగా కాదండి. దివ్య సప్రసాదాన్ని ఎంత భక్తితో, మేర మర్యాదలతో మనం స్వీకరిస్తామో ఆ క్షణంలో యేసయ్యతో మనము ఏకమయ్యే క్షణంలో మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. ముఖ్యంగా ఉత్తరించు ఆత్మలకు విడుదల దయచేయి ప్రభువా అని మనం కోరుకుంటే మనలోనికి అప్పుడే వచ్చినటువంటి ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తారు ప్రియులకు, సహోదరి సహోదరులారా. ఎందుకంటే దివ్య సప్రసాదంలో యేసుని యొక్క హృదయము, యేసుని యొక్క శరీరము, యేసుని యొక్క రక్తము, యేసుని యొక్క స్వభావము ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఆ క్షణంలో మనము ఎంత ప్రేమను చూపిస్తామో దివ్య సప్రసాదం పట్ల దేవుడు అంతగా ఉత్తరించి ఆత్మలను కరుణిస్తాడండి. ఆ సమయంలోనే ఇట్స్ వెరీ ఈజీ టు స్పీక్ టు హిమ్, స్పీక్ టు జీసస్, స్పెషలీ ఇట్స్ వెరీ ఈజీ టు టాక్ అబౌట్ పోర్ సోల్స్ ఇన్ పర్గేటరీ. ఇట్ ఇస్ అ ఈజీ వే టు ప్రే ఫర్ ద సోల్స్ ఇన్ పర్గేటరీ వెన్ వీ రిసీవ్ ద హోలీ కమ్యూనియన్. అయితే దివ్య సప్రసాదం స్వీకరించే విధానం, ద హోలీ కమ్యూనియన్ హ్యాస్ గాట్ టూ థింగ్స్, ఒకటి సాక్రమెంటల్ కమ్యూనియన్, రెండోది స్పిరిచువల్ కమ్యూనియన్. సాక్రమెంటల్ కమ్యూనియన్ అంటే దివ్య సప్రసాదం ద్వారా యేసు ప్రభువుని డైరెక్ట్గా గోధుమ అప్ప రూపంలో మనం స్వీకరించడం, సాక్రమెంటల్ కమ్యూనియన్. రెండోది స్పిరిచువల్ కమ్యూనియన్. అనారోగ్య కారణాల వలన, కొన్ని కొన్ని పరిస్థితుల వలన, ముఖ్యంగా మొన్న జరిగిన కోవిడ్ లాంటి పరిస్థితుల వలన దేవాలయానికి వెళ్ళి ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరించే ఆ యొక్క పరిస్థితి లేని సందర్భంలో దివ్య సప్రసాద మందసాన్ని చూసి, మందసంలో దేవుణ్ణి, దివ్య సప్రసాద ప్రభుని ఆరాధించినా కూడా దట్ ఈస్ వాట్ వీ కాల్ స్పిరిచువల్ కమ్యూనియన్ విత్ జీసస్. సో సాక్రమెంటల్ కమ్యూనియన్, స్పిరిచువల్ కమ్యూనియన్, ఈ రెండింటి ద్వారా, అంటే దివ్య సప్రసాదం డైరెక్ట్గా స్వీకరించడం ద్వారా, అదేవిధంగా దివ్య సప్రసాదములో ఉన్న ప్రభుని ఆరాధించడం ద్వారా కూడా మనం ప్రభుతో ఏకమైనప్పుడు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు విడుదల పొందుతాయన్న సత్యాన్ని మనము గ్రహించి, ఇక నుండి ఏదో త్వరగా సప్రసాదం స్వీకరించి వెళ్ళిపోవాలి, ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా కాకుండా యుక్తి కలిగి, భక్తి కలిగి దివ్య సప్రసాదాన్ని స్వీకరిద్దాం. మరొక సంఘటన ప్రియులకు దేవుని బిడ్డలారా, లూయీ దెవ్వా అనే వ్యక్తి ఈ సంఘటనను మనకు తెలియపరుస్తున్నారు. ఒకరోజంట ఒక భక్తిగల దైవజనుడు ఒక ఆత్మను చూశాడంట. ఆ ఆత్మ ఉత్తరించు స్థలంలో ఉన్నారంట. ఎందుకండి మీరు ఉత్తరించు స్థలంలో ఉన్నారు అని ఆ భక్తి కలిగినటువంటి దైవజనుడు ఆ ఆత్మను అడిగితే ఒకే కారణం చెప్పాడండి, నేను రోజు గుడికి వెళ్ళేవాడిని, పూజలో పాల్గొనేవాడిని, కానీ దివ్య సప్రసాదాన్ని సరైన ఆయత్తము లేకుండా, అంటే ఏమరపాటుగాను అలవాటుగాను స్వీకరించేవాణ్ణి, కాబట్టి నాకు ఈ దుస్థితి వచ్చింది. దివ్య సప్రసాదం స్వీకరిస్తే ఆశీర్వాదాలు రావాలి కదా, స్వీకరిస్తే ఇదా, లేదు అక్కడ ఒక లైన్ మర్చిపోతున్నా మనం, దివ్య సప్రసాదం స్వీకరిస్తే కాదు ఇది, దివ్య సప్రసాదాన్ని భక్తితో యోగ్య రీతిలో స్వీకరించకపోవడం వలన వచ్చిన పరిస్థితే ఉత్తరించే స్థలంలో ఉండడం. అందుకనే ఆ ఆత్మ ఆ దైవజనుడిని రిక్వెస్ట్ చేసిందంట, అయ్యా నా తరపున నేను ఎలాగూ బ్రతుకున్న రోజుల్లో ఎలాగూ యోగ్య రీతిలో భక్తిగా నేను దివ్య సప్రసాదం స్వీకరించలేకపోయాను, ఈసారి మీరు పూజలో పాల్గొనేటప్పుడు నా తరపున మీరు భక్తిగా దివ్య సప్రసాదం స్వీకరించండి, ఆ భక్తి కార్యాన్ని
నా ఆత్మ విడుదల కోసం అర్పించండి అని మొరపెట్టుకున్నాయంట. ఆ దైవజనుడు అలాగే చేశాడంట, ఆత్మ విడుదల పొందిందంట. లాటిన్ భాషలో చెప్తారండి, కుమ్ అమోరే ఎత్ తిమోరే అంటారు. కుమ్ అమోరే ఎత్ తిమోరే అంటే దివ్య సత్ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? కుమ్ అమోరే అంటే విత్ లవ్, కుమ్ తిమోరే విత్ ఫియర్, రెవరెన్షియల్ ఫియర్. దివ్య సత్ప్రసాదాన్ని ప్రేమతోనూ భయభక్తులతోనూ మనం స్వీకరించాలి అని ఈ మాటలకు అర్థం ప్రియులకు దేవుని బిడ్డలారా. అలా చేయాలి మనం. అలా చేయడం ద్వారా ఆత్మలు విడుదల పొందినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. కాబట్టి మనము కూడా ఏనాడైనా ఆలోచించామా అండి? దివ్య బలి పూజలు పెట్టిస్తున్నాం, కరెక్టే, పలానా ఆత్మ విడుదల పొందాలని దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాం. కానీ ఆ దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు అంతా హడావిడి, చుట్టాల హడావిడి, వెనక తర్వాత భోజనాలు, తర్వాత అందరినీ పలకరించాలి. ఇంత హడావిడిలో దివ్య సప్రసాదం స్వీకరిస్తే దివ్య బలి పూజ సమర్పించినా ఆ ఆత్మలను మనం హెల్ప్ చేసినట్లా ఆలోచిద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరగా పునీత బొణవెంతురు గారు చెప్పిన మాట విందాం. భక్తిగా యోగ్య రీతిలో దివ్య సప్రసాదము స్వీకరించుట వలన ఆత్మలను ఉత్తరించు స్థలము నుండి విమోచించుటకు ఉత్తమమైన మార్గము. ఆత్మలను ఉత్తరించు స్థలములో నుండి విమోచించుటకు ఉత్తమమైన మార్గం ఏదని చెప్తున్నారు బొణవెంతురు గారు? భక్తిగా యోగ్య రీతిలో దివ్య సప్రసాదం స్వీకరించుట అని. మరింకెత్తికండి ఆలస్యం. దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు ఇక మీదట మన ఫోకస్, మన ధ్యాస, మన కాన్సన్ట్రేషన్ అంతా మనతో ఏకమైపోవడానికి వచ్చినటువంటి ఆ యేసయ్య మీదే పెడతాం. ఎంత భక్తిగా మనం ఆ ప్రభుని స్వీకరిస్తామో అంత ఫ్రీగా ఉత్తరించు ఆత్మలు విడుదల పొంది స్వర్గాన్ని చేరుతాయి. ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమెన్. 22వ తేదీ ఉత్తరించు ఆత్మలకు సహాయమును చేయు మొదటి మార్గం ప్రార్థించడం. విశ్వాసముతో చేయు ప్రార్థన వలన ఉత్తరించు ఆత్మలకు సహాయం చేయవచ్చు. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రార్థన వలన ఏమైనా సాధించవచ్చు. నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను దానిని నా తండ్రి ప్రసాదించునని యేసుప్రభు చెప్పారు. యెహోషువా ప్రార్థించగా సూర్యాస్తమయం ఆగిపోయింది. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షములు కురియలేదు. మళ్లీ ప్రార్థించగా వర్షములు కురిశాయి. దానియేలు ప్రార్థించగా సింహములు హాని చెయ్యలేదు. పూర్వవేదములో కూడా చనిపోయిన వారల కొరకు ప్రార్థించిన సంఘటనలు కలవు. కనుక ప్రార్థనల వలన ఉత్తరించు ఆత్మలకు సహాయము చేయవచ్చు. ప్రార్థన వ్యక్తిగతముగాను లేక సామూహికముగాను చేయవచ్చు. వ్యక్తిగత ప్రార్థన మంచిదే, సామూహిక లేక సంఘ ప్రార్థన ఇంకా మేలైనది. ఇద్దరూ లేక 3 నా పేరిట ప్రార్థించినచో వారి మధ్య నేనుంటానని యేసుప్రభు చెప్పారు. వారి ప్రార్థనలను ప్రభువు ఆలకిస్తారు. కనుక ఉత్తరించు ఆత్మల కొరకు సంఘ ప్రార్థనలు చేయాలి. సంఘ ప్రార్థనలో ఉత్తరించు ఆత్మల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించడం అందరూ చేయగలిగినది. నిరక్షరాస్యులు, పేదలు, ముసలివారు, వ్యాధిగ్రస్తులు కూడా ప్రార్థించగలరు. క్రింది విషయాలను కూడా గమనించండి. మొదటిది, ఉత్తరించు స్థలములోని ఆత్మలన్నింటి కొరకు ప్రార్థించుట మంచిదే. అయినను ముఖ్యముగా తమ వారి కొరకు ప్రార్థించుట న్యాయసమ్మతమగును. 2వది, సొంత ప్రార్థనలు చేయుట మంచిదే, కానీ తిరుసభ ఫలములను పొందు జపములను జపించుట యుక్తమైనది. 3వది, దేవాలయములో సమిష్టి ప్రార్థనల్లో మరణించిన మన వారి కొరకు ప్రార్థించుట ఎంతో మేలైనది. 4వది, ఉత్తరించు ఆత్మల కొరకు పునీతులను ప్రార్థించుట కూడా ఉత్తమమైనదే. అద్భుతము. ఫ్రాన్స్ దేశములో ఎస్బ్రీతమ్మ అను పుణ్యస్త్రీ ఉండేవారు.
ఆమె ఓర్పు శాంతి అనే పుణ్యములతో అలరారుచుండెను. తన ప్రార్థన వల్ల దేవుని నుండి అడిగినవన్నీ పొందుచుండెను. అప్పుడప్పుడు ఉత్తరించు ఆత్మలు ఆమెకు దర్శనమై తమ కొరకు ప్రార్థించమని వేడుకునేవారు. ఆమె వారి కొరకు భక్తి శ్రద్ధతో ప్రార్థించేవారు. కొన్ని రోజుల తర్వాత వారు మళ్లీ కనిపించి మోక్షమునకు పోవుచున్నట్లు చెప్పి కృతజ్ఞతలు చెల్లించేవారు. మర్గరీతమ్మ అనెడు భక్తిగల స్త్రీ కూడా ఎస్బ్రీతమ్మతో కలిసి ప్రార్థనలు చేసేవారు. వీరిరువురూ ఒకరినొకరు ప్రోత్సహించుకొనుచు ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించేవారు. కొన్ని సంవత్సరముల తరువాత మర్గరీతమ్మ చనిపోయినది. ఈమె అనేక పుణ్యములను ధర్మములను చేసి ఉండినను కొన్ని స్వల్ప తప్పిదముల వలన ఉత్తరించు స్థలమునకు పోయారు. ఒకనాడు ఎస్బ్రీతమ్మ ప్రార్థనలో ఉన్నప్పుడు మర్గరీతమ్మ కనిపించి, తాను ఉత్తరించు స్థలములో వేదనలను అనుభవిస్తున్నాను, నా కొరకు ప్రార్థించమని వేడుకున్నారు. ఎస్బ్రీతమ్మ ఆ ఆత్మ నిమిత్తము మహాభక్తితో జపములు తపోక్రియలు చేశారు. కొన్ని దినముల తరువాత మర్గరీతమ్మ తాను మోక్షమునకు పోవుచున్నట్లు చెప్పి కృతజ్ఞతలు తెలిపారు. క్రీస్తువులారా, భక్తి విశ్వాసములతో చేయు జపములు ఎంతో శక్తివంతమైనవి. కనుక ఉత్తరించు ఆత్మల నిమిత్తము నిరంతరము ప్రార్థించుదాం. జపము. స్వయంభువులైన సర్వేశ్వర, ఈ దినము మరణించిన వారి ఆత్మలను కనికరించమని ప్రార్థించుచున్నాము. వారు చేసిన తప్పిదములన్నీ మన్నించండి. వారిని నిత్య నరకము నుండి రక్షించండి. ఉత్తరించు స్థలములో ఎక్కువ కాలముంచక మీ మోక్షరాజ్యములో చేర్చుకునండి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొత్త అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. స్వామి, పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నిత్యపిత, యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్యపిత, యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్యపిత, యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. దేవా, పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నా మొర ఆలకించండి. మా పాపములను లెక్కించినచో మీ ఎదుట నిలువగలవాడెవడు? మమ్ము కనికరించి మా పాపములను మన్నించండి. మీయందే నమ్మకము కలిగి ఉన్నాము. మీ రక్షణమును అనుగ్రహించండి. ఓ ప్రభువా, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారలకు ప్రకాశించునుగాక. వారలు సమాధానముందు విశ్రమింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్త, రక్షకుడైన సర్వేశ్వర, మీ దాసుల ఆత్మలకు సంపూర్ణ పాప పరిహారము ప్రసాదించండి. వారు ఆశించు మన్నింపును దయచేయండి. పితతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించు మా ప్రభువు యేసునామమున ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమెన్. మీ కుటుంబంలో ఎవరైనా సరే మరణించిన వాళ్ళు ఉన్నట్లయితే వారి పేర్లను
ఇక్కడ ఇవ్వబడినటువంటి నంబర్ కి మెసేజ్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ మెసేజ్ చేయడం ద్వారా మీరు డబ్బు గురించి ఏది గురించి ఆలోచించకండి, మనం ప్రార్థన చేద్దాం. ఈ వీడియో ద్వారా ఆ పేర్లు స్క్రోలింగ్ మీద వస్తున్నప్పుడు ఆ పేర్లు చూసి మనతో పాటు చాలా మంది ఆ ఉత్తరించు ఆత్మల కోసం ప్రార్థించిన వారు అవుతారు. అంచేత మీకు వీలుంటే, మీకు ఇష్టమైతే మీ మీ కుటుంబాలలో మీకు తెలిసిన వారు ఎవరైతే మరణించారో వారి పేర్లు మాత్రం మీరు ఈ వాట్సాప్ నంబర్కి ఆ పేర్లు మెసేజ్ చేస్తే చాలు. ఇది డబ్బుల కోసం చేస్తున్నది కాదు, మీరు డబ్బులు అసలు పంపించకండి, కేవలము మీ పేర్లు మాత్రం ఈ నంబర్కి పంపిస్తే మనం ఈ కార్యక్రమం ద్వారా ఈ ఆత్మల కోసం ప్రార్థించిన వాళ్ళం అవుతాము. అంత మాత్రమే కాదు, మీరు వింటున్నటువంటి ఈ నెల రోజుల వర్తమానం ప్రతిరోజు మీరు విని మీరు ప్రార్థిస్తున్నట్లుగా మన విశ్వాసులకు, మీకు తెలిసిన వాళ్లకు కూడా ఈ మెసేజ్ను షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా మనలాగా ఆత్మల కోసం ప్రార్థించిన వారు అవుతారు. ఒక్కరోజుకి 180,000 మంది చచ్చిపోతున్నారండి. ఎన్ని కోట్ల ఆత్మలు ఉత్తరించి స్థలంలో మన ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు నేను ఏదో ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఎంత ఎక్కువ మందిని ప్రార్థన చేయడానికి మనం ప్రేరేపిస్తే ఈ మెసేజ్ని షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తరించి ఆత్మల కోసం ప్రార్థించండి అని నేను మీతో చెప్తున్నట్లుగా మీరు కూడా 10 మందితో చెప్పండి, 10 మందితో షేర్ చేసుకోండి. తద్వారా ఎంతమంది ఆత్మల కోసం ప్రార్థన చేస్తామో అన్ని ఆత్మలు ఉత్తరించి స్థలం నుంచి విడుదల పొందుతాయి. మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. ఆమెన్. స్థలాత్మలు పొందు అనిత్య శిక్షలు తొలగించుమా, ఆత్మల పాపము బాపి మోక్ష భాగ్యము దయచేయుమా, పుణ్యాత్ముల ప్రార్థన చేత ఆత్మలను మోక్షము చేర్చుమా, ఆత్మలను మోక్షము చేర్చుమా.
అర్పించు పూజా ఫలమున మోక్ష ప్రాప్తి నీ దయచేయుమా పుత్రులు దీర్ఘదర్శులు ఆత్మలను నీ కర్పించునట్లుగా మా ప్రార్థనాలించుమా మా ప్రార్థనాలించుమా స్తుతియులు కన్యకలు నీ సింహాసనమున కాత్మల చేర్చునట్లుగా స్థలాత్మలను విమోచించండి స్వామి ఉత్తరించక పోట వలన అనుభవిస్తున్న బాధల నుండి దర్శనమే లేని అంధకారపు చోటుల నుండి విమోచించండి స్వామి పాప రుణము తీర్చే కఠినమైన స్థలములలో నుండి కష్టాల కన్నా ఘోరమైన బాధలలో నుండి విమోచించండి స్వామి కృపా కటాక్షము గల మీ క్షమా గుణమును చూచి వచ్చిన ఫలమును చూచి స్వామి పునరుద్ధానము చేత మోక్షము తెరచిన శక్తిని చూచి చేయుటను చూచి విమోచించండి స్వామి పరలోకమున శిష్యులకు స్థలమును సిద్ధము చేయుట చూచి విమోచించండి స్వామి జల ప్రళయము నుండి నోవాను రక్షించు నటుల విమోచించండి స్వామి అన్య దేశాల నుండి అబ్రహామును రక్షించు నటుల విమోచించండి స్వామి
క్షమించండి స్వామీ. యోబును బాధల నుండి విమోచించి రక్షించునటులా, విమోచించండి స్వామీ. ఐగుప్తు దాస్యము నుండి నీ బిడ్డలను రక్షించునటులా, విమోచించండి స్వామీ. సింహాల బోనులు నుండి దానియేలును రక్షించునటులా, విమోచించండి స్వామీ. ప్రభువా ప్రియుడు.